హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తుంది ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే మాత్రం లైక్ కొట్టండి కరీంనగర్ సిద్దిబిడ మధ్య ఏరియాలో వ్యవసాయ భూమి కొనాలనుకున్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి దాని ద్వారా మీరు మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉంటుంది మీరు కమర్షియల్ ల్యాండ్ కొనాలనుకున్న వ్యవసాయ భూమిని కొనాలనుకున్న ఓపెన్ ఫ్లాట్స్ కొనాలనుకున్న మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా మేము మీరు మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు పాత వాళ్ళు అయితే లైక్ కొట్టండి దాని ద్వారా మీకు నోటిఫికేషన్లు వస్తాయి ఇప్పుడు మనకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది ఇది మనకు బీటీ రోడ్కి ఆనుకొని ఉంది సింగిల్ బీటీ రోడ్ విలేజ్కి బీటీ వెళ్ళే బీటీ రోడ్కి ఆనుకొని ఉంది ఐ బీటీ రోడ్కి ఫస్ట్ మనకు పది గుంటలు స్టార్టింగ్లో పది గుంటలు ఉంటుంది మిగతాదంతా వెనకాల ఉంటుంది బట్ స్క్వేర్ బిట్ ఇది మొత్తం ఫస్ట్ ఈ పది గుంటలు మనకు ఎంట్రీ స్టార్టింగ్ ఈ పది గుంటలు ఈ ముందు పది గుంటల తర్వాత మనకు ఈ వెనకాల మొత్తం ల్యాండ్ ఉంటుంది ఇది మొత్తం స్క్వేర్ బిట్టు డబ్బా లెక్క ఉంటుంది ఇందులో ఒక బావి ఉంది ఈ బావితోనే వీళ్ళు మొత్తం దీన్ని పొలం చేశారు మొత్తం కూడా వరి పొలం వరి పొలం ఇందులో మొత్తం వరి పొలం వేశారు వాళ్ళు అయితే ఇంత ముందుకు వేశారు బట్ ఇప్పుడు వాళ్ళు కరీంనగర్లో ఉంటారు ఎవరికి వీళ్ళు కౌలుకిచ్చే ఉద్దేశం లేక ఎవరికి ఇవ్వలేదు ఈ సమ్మర్ అందుకే ఇలా ఇప్పుడు బీడు ఉంది ఇది మొత్తం వరి పొలం పండింది ఆల్రెడీ మనకు వర్షాకాలం ఇది మంచి పొలం ఎర్రభూమి ఎర్ర నేల ఎలాంటి పంటలకైనా ఎలాంటి తోటలకైనా అనువైన నేల మామిడి తోటలకైనా మనకు ఫామాయిల తోట అయినా వరి పొలమైనా మొక్కజొన్న ఎలాంటి పంటలు వేసినా మంచి ఇది ప్యూర్ రెడ్ స్థాయిలు మంచి హైట్ మీద ఉంటుంది కాబట్టి మనకు ఎలాంటి వాటరు ఆగడం కానీ ఈ వరదలు రావడం కానీ దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాంటి ఇబ్బందులు ఏం లేవు కాబట్టి మనకు ఎలాంటి తోటలైనా మంచి తోటలు వచ్చే అవకాశం ఉంటుంది మంచి ఎర్ర నేల ఇది మొత్తం వరి అంత ముందు వాళ్ళు పెట్టినప్పుడు కూడా చాలా బాగా వచ్చింది ఇది ఇది మొత్తం మళ్ళు ఒక్కొక్క మడి మనకు చాలా పెద్ద మళ్ళు కట్టించారు వీళ్ళు ఫస్ట్ పొలం చేసుకున్నప్పుడు ఈ భూమి కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కరీంనగర్ నుంచి మనకు కరీంనగర్ గుండ్లపల్లె రేణుకుంట టోల్గేట్ గుండ్లపల్లె నుంచి వెళ్ళి పన్నెండు కిలోమీటర్ల లోపలికి ఉంటుంది ఇక్కడ దాకా బీటీ రోడ్డే అంటే మనకు బీటీ రోడ్కి ఆనుకొని ఉంటుంది ముందు పది గుంటలు ఉంటుంది వెనకాల ఈ మొత్తం ప్లేస్ ఉంటుంది కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి గుండ్లపల్లి నుంచి వెళ్ళి పన్నెండు కిలోమీటర్ల లోపలికి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాను బావి అని ఈ బావే మనకి ఇక్కడ నీరు కూడా మనకి ఎలా ఎలాంటి ఇబ్బంది లేదు వాటర్కి కూడా దీని ధర ఎకరానికి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు వాళ్ళు మనం మాట్లాడితే తగ్గే అవకాశం ఉంది మంచి వాటర్ ఏరియా చుట్టూ కూడా పంట పొలాలు ఉన్నాయి వీళ్ళు బావి దగ్గర ఒక మడి మాత్రమే వీళ్ళు ఇంకా పొలం చేయలేదు ఇది ఒక మడి మిగతాదంతా పొలం చేశారు ఎర్ర నేల మనకు మంచి పంటలు పండే అవకాశం ఉంది ఇందులో విధంగా తోటలు కూడా మంచి తోటలు వస్తాయి కాబట్టి మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి వచ్చి ల్యాండ్ని చూడండి అడ్రస్ మాత్రం కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు గుండ్లపల్లి స్టేజ్ గుండ్లపల్లి స్టేజ్ నుంచి పన్నెండు కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం మా నెంబర్కి ఫోన్ చేయండి ఒక్కసారి మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయండి ఈ ల్యాండ్ కాకుండా మీరు ఇంకా చాలా ల్యాండ్స్ మేము చూపిస్తాం కాబట్టి అప్పుడు మీరు చాలా ల్యాండ్స్ చూసే అవకాశం ఉంటుంది అందులో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని కొనుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ వచ్చి ల్యాండ్స్ చూడండి లేదా మమ్మల్ని ఒకసారి కలవండి కలిస్తే మీకు ఎలాంటి ల్యాండ్ కావాలన్నది మాకు ఐడియా ఉంటుంది కాబట్టి మళ్ళీ మేము మీకు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి కలవనన్నా కలవండి ఒకసారి ల్యాండ్స్ వచ్చి చూడండి ఎలాంటి ల్యాండ్ కావాల ఎలాంటి ల్యాండ్ కావాలన్నా మీకు ధర ఎంత కావాలన్నా మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఎక్కడెంత రేటు ఉందన్నది కూడా మీకు తెలిసిపోతుంది కాబట్టి ఒక్కసారి వచ్చే ల్యాండ్స్ చూడండి అదేవిధంగా మా ఈశ్వర్ రిలేషెడ్ యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి నోటిఫికేషన్ ద్వారా మీకు మంచి మంచి వీడియోలు వస్తాయి ఖచ్చితంగా మీరు మంచి భూమిని కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ పేజీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి